రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి నానిని చూస్తూ అబ్బురపడుతూ ముచ్చటపడుతూ వస్తున్నాను. 2000 సంవత్సరంలో కొద్ది కొద్దిగా పరిచయం ఉన్న నాకు 2000 నుంచి కొడాల నానితో బంధం మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చింది. అంటే ఎలా పెరిగిందంటే నేను మధ్యలో నేను కూడా ఒక తప్పు పని చేయిపోయాను. కొడాల నానిని కాంగ్రెస్ పార్టీలో తీసుకెళ్దామని ప్రయత్నం చేశాను. సరే ఇద్దరం మాట్లాడుకున్న తర్వాత ప్రయత్నంలో మెత్తబడ్డాడు కానీ తర్వాత చాలా అంటే అప్పుడే నాకు అర్థమైంది పైకి కనిపించేట్టు ఏమీ పెద్ద చదువుకోనట్టు అసలు మామూలుగా ఇతను ఏమీ పట్టించుకోడన్నట్టు ఉంటాం. అప్పుడే నాకు మొదటిసారి 2000 సంవత్సరాలు అర్థమైంది ఇది చాలా ముదురు కేసు చాలా లోతైన మనిషి అని చెప్పాను. నేను కాంగ్రెస్ పార్టీలోకి అతను తీసుకెళ్దామని నేను అతని దగ్గరికి వస్తే నా నోటితోనే ముందు సరే అన్న అలాగే వెళ్దామని చెప్పని మాట్లాడి ఒక గంటలోపు నా నోటితోనే వదిలేనాని నువ్వు తెలుగుదేశంలో ఉంటా కరెక్ట్లీ అక్కడే ఉండిపోలే అని చెప్పని నేను వెళ్ళిపోయేట్టుగా చేశాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అతని స్నేహానికి పాత్రుడినవడం అతనికి ఒక స్నేహితుడిగా ఒక స్థానాన్ని నాకు ఇవ్వటం అనేది నా జీవితంలో గొప్ప విషయంగా భావిస్తూ ఈ రాజకీయాల్లో సినిమాల్లో చిరంజీవి పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ కంటే కూడా అత్యధిక ప్రజాదరణ ఒక హీరోలాగా ఉండేటువంటి రాజకీయ నాయకుడు కొడాల నాని నా స్నేహితుడిగా నేను చెప్పుకుంటాకి జీవితాంతం గర్వపడతానని చెప్పని చెప్తూ అటువంటి వ్యక్తినికి మీ అందరి గుండెల్లో స్థానం ఇవ్వటం ఇంకా మీరింకా గొప్ప గుడివాడలో మీరు ఇంకా గొప్ప వాళ్ళు గుడివాడవాళ్ళు అందరూ అని చెప్పని మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ ఈరోజు ఈ గుడివాడ నియోజకవర్గ ప్లీనరీ సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలు జిల్లా పార్టీ అధ్యక్షులు నా మిత్రులు మా అన్న మా గురువు పేరు నాన్నగారికి అదేవిధంగా ఈ జిల్లా ఏకైక మంత్రి హౌసింగ్ మంత్రి అయినటువంటి మా మిత్రులు జోగి రమేష్ గారికి మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు ఈ పార్లమెంట్లో గుడివాడకి అధిక నిధులు తెచ్చి మనం ఏ పని అడిగినా కూడా ఆయన సొంత పనిలాగా మన కోసం పనిచేస్తున్నటువంటి పెద్దలు గుడివాడకి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో నాకన్నా ఎక్కువగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పెద్దలు పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారికి అదేవిధంగా మాకు మిత్రులు అత్యంత ఆప్తులు చిన్నవాడైనా మా అందరికన్నా పెద్ద మెజారిటీతో 32,000 మెజారిటీతో గెలిచి ఈ జిల్లాలోనే పెద్ద అయినటువంటి కైల అనిల్ పామర్ శాసనసభ్యులకి గుడ్లవల్లేరు మండల పరిషత్తుకి పోటీ చేసి నేను 4 సార్లు పోటీ చేసిన ఒకసారి 3 సార్లు ఆ మండలం ఒకసారి 6,000 ఒకసారి 112 ఓట్లు మైనస్ మొన్న 916 ఓట్లాగా 916 ఓట్ల మెజార్టీ వచ్చింది నాకు. అయితే హారిక గారికి 13,000 చిల్లర 13,500 మెజార్టీ ఇచ్చారు.
ఆవిడ బాగా పనిచేసి ఆ మెజార్టీ ఆ మండలంలో ఈసారి నాకు కూడా తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఆవిడకి ఉంది. అటువంటి ఉప్పాల హారిక గారికి, మా రాము గారికి, అదేవిధంగా ఈ పార్లమెంట్ ఈ జిల్లా ప్లేనరీ ఇన్ఛార్జ్గా ఇచ్చేసినటువంటి పెద్దలు గౌతమ్ రెడ్డి గారికి, పెద్దలు గుడివాడ నియోజకవర్గ ప్లేనరీ అబ్జర్వర్గా వచ్చినటువంటి రమేష్ నాయుడు గారికి, ఈ సభావేదిక మీద ఆసీనులైనటువంటి నాతో పాటు అనేక పదవుల్లో ఉన్నటువంటి నాయకులకి, ఇక్కడ ఇచ్చేసినటువంటి నియోజకవర్గ స్థాయి పెద్దలకి, కార్యకర్తలకి, మహిళా మండలికి అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి నానిని చూస్తూ అబ్బురపడుతూ ముచ్చటపడుతూ వస్తున్నాను. 2000 సంవత్సరంలో కొద్ది కొద్దిగా పరిచయం ఉన్న నాకు 2000 నుంచి కొడాల నానితో బంధం మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చింది. అంటే ఎలా పెరిగిందంటే, నేను మధ్యలో నేను కూడా ఒక తప్పు పని చేయబోయాను. కొడాల నానిని కాంగ్రెస్ పార్టీలో తీసుకెళ్దామని ప్రయత్నం చేశాను. సరే, ఇద్దరం మాట్లాడుకున్న తర్వాత ప్రయత్నంలో మెత్తబడ్డాడు. కానీ తర్వాత చాలా, అంటే అప్పుడే నాకు అర్థమైంది, పైకి కనిపించేట్టు ఏమీ పెద్ద చదువుకోనట్టు, అసలు మామూలుగా ఇతను ఏమీ పట్టించుకోడన్నట్టు ఉంటాం. అప్పుడే నాకు మొదటిసారి 2000 సంవత్సరంలో అర్థమైంది, ఇది చాలా ముదురు కేసు, చాలా లోతైన మనిషి అని చెప్పాను. నేను కాంగ్రెస్ పార్టీలోకి అతను తీసుకెళ్దామని నేను అతని దగ్గరికి వస్తే నా నోటితోనే ముందు సరే అన్న అలాగే వెళ్దామని చెప్పని మాట్లాడి ఒక గంటలోపు నా నోటితోనే వదిలేనాని, నువ్వు తెలుగుదేశంలో ఉంటా కరెక్ట్లీ అక్కడే ఉండిపోలే అని చెప్పని నేను వెళ్ళిపోయేట్టుగా చేశాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అతని స్నేహానికి పాత్రుడినప్పటం, అతనికి ఒక స్నేహితుడిగా ఒక స్థానాన్ని నాకు ఇవ్వటం అనేది నా జీవితంలో గొప్ప విషయంగా భావిస్తూ ఈ రాజకీయాల్లో సినిమాల్లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ కంటే కూడా అత్యధిక ప్రజాదరణ, ఒక హీరోలాగా ఉండేటువంటి రాజకీయ నాయకుడు కొడాల నాని నా స్నేహితుడిగా నేను చెప్పుకుంటాకి జీవితాంతం గర్వపడతానని చెప్తూ అటువంటి వ్యక్తినికి మీ అందరి గుండెల్లో స్థానం ఇవ్వటం, ఇంకా మీరింకా గొప్ప గుడివాడలో మీరింకా గొప్ప వాళ్ళు గుడివాడవాళ్ళు అందరూ అని చెప్పని మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ ఈరోజు ఈ గుడివాడ నియోజకవర్గ ప్లేనరీ సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, నా మిత్రులు, మా అన్న, మా గురువు పేరు నాన్నగారికి, అదేవిధంగా ఈ జిల్లా ఏకైక మంత్రి, హౌసింగ్ మంత్రి అయినటువంటి మా మిత్రులు జోగి రమేష్ గారికి, మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు, ఈ పార్లమెంట్లో గుడివాడకి అధిక నిధులు తెచ్చి మనం ఏ పని అడిగినా కూడా ఆయన సొంత పనిలాగా మన కోసం పనిచేస్తున్నటువంటి పెద్దలు, గుడివాడకి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో నాకన్నా ఎక్కువగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పెద్దలు పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారికి, అదేవిధంగా మాకు మిత్రులు, అత్యంత ఆప్తులు, చిన్నవాడైన మా అందరికన్నా
మా అందరికన్నా పెద్ద మెజారిటీతో 32,000 మెజారిటీతో గెలిచి ఈ జిల్లాలోనే పెద్ద అయినటువంటి కైల అనిల్ పామర్ శాసనసభ్యులకి గుడ్లవల్లేరు మండల పరిషత్తుకి పోటీ చేసి నేను 4 సార్లు పోటీ చేసిన ఒకసారి 3 సార్లు ఆ మండలం ఒకసారి 6,000 ఒకసారి 112 ఓట్లు మైనస్ మొన్న 916 ఓట్ల దాకా 916 ఓట్ల మెజార్టీ వచ్చింది నాకు అయితే హారిక గారికి 13,000 చిల్లర 13,500 మెజార్టీ ఇచ్చారు ఆవిడ బాగా పనిచేసి ఆ మెజార్టీ ఆ మండలంలో ఈసారి నాకు కూడా తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఆవిడకి ఉంది అటువంటి ఉప్పాల హారిక గారికి మా రాము గారికి అదేవిధంగా ఈ పార్లమెంట్ ఈ జిల్లా ప్లేనరీ ఇన్ఛార్జ్గా ఇచ్చేసినటువంటి పెద్దలు గౌతమ్ రెడ్డి గారికి పెద్దలు గుడివాడ నియోజకవర్గ ప్లేనరీ అబ్జర్వర్గా వచ్చినటువంటి రమేష్ నాయుడు గారికి ఈ సభావేదిక మీద ఆసీనులైనటువంటి నాతో పాటు అనేక పదవుల్లో ఉన్నటువంటి నాయకులకి ఇక్కడ విచ్చేసినటువంటి నియోజకవర్గ స్థాయి పెద్దలకి కార్యకర్తలకి మహిళా ముదల్లులకి అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు